Trigan por lo menos. జై శ్రీరామ్. మదనపల్లిలో జిల్లా కేంద్ర హాస్పిటల్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నందు గత వారం రోజులుగా ప్రతి వాటిలో కూడా క్రిస్టియన్ ఫాదర్స్, క్రిస్టియన్ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వచ్చి వార్డు వారీగా మేమేదో పూసేస్తాం మీకు తగ్గిపోతుంది అనేసి పాపం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా మాయ చేస్తున్నారు. పాపం వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక ఇక్కడికి వచ్చి ఉంటే వాళ్ళకి ముందే తెలిసింటే ఇక్కడికి వచ్చే పని లేకుండా పాపం మా క్రిస్టియన్ ఫాదర్ దగ్గరికో చర్చికో పోయిండే వాళ్ళు, తెలియక హాస్పిటల్కి వచ్చినారు. అందువల్ల వాళ్ళను నన్ను మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉన్నారో మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి మీకు కనబడతా ఉంది. క్రిస్మస్ ట్రీ పెట్టి ఇక్కడ 3 రోజుల నుండి సెలబ్రేషన్ జరుగుతున్నాయంట. పేరుకేమో ఇది లౌకిక దేశము, ఏ దేశంలో ఎవరు చేసుకుంటారో ఏం చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఇది లేదు, ఇక్కడ స్టాఫే ఉన్నారా లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులే ఉన్నారా, దీన్ని వెంటనే సరైన చర్యలు తీసుకోకపోతే సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అందరంగా ప్రజలకు హిందూ బంధువులందరూ తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గతంలో కూడా ఈ యొక్క ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వార్డులోకి వెళ్ళి ఈ యొక్క మదనపల్లి జిల్లా ఆసుపత్రి ఏదైతే ఉందో ఇది మత ప్రచారాలకు నిలయంగా మారింది. గతంలో కూడా అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కావచ్చు లేదా గతంలో పనిచేస్తున్నటువంటి హెడ్ నర్సులు నర్సులు అనేక మంది మత ప్రచారం చేస్తారని గతంలోనే మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్లయితే మాపైన తప్పుడు కేసులు కట్టింది, ఆ రోజు అట్రాసిటీ కేసులు కట్టడం జరిగింది. అప్పటి నుండి కొద్దిగా అణిగి మనకు ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు ఈరోజు విచ్చలవిడిగా గత వారం రోజులుగా ఈ యొక్క మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మత ప్రచారం చేస్తూ ఎవరైతే ఇక్కడ పేదలై ఉండి గ్రామాల నుండి వచ్చినటువంటి వారు ఆరోగ్యం బాగు కోసం వస్తే వాళ్ళు మతాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క డయాలసిస్ సంబంధించినటువంటి ఏదైతే కేంద్రం ఉందో ఈ 4-5 రోజులుగా వాళ్ళు మత ప్రచారం చేస్తూ ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ఇక్కడ కేకులు కట్ చేసి సంబరాలు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అందిస్తుంది. ఎవరైతే దీనికి బాధ్యులైనటువంటి ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలా, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ యొక్క సంబరాలకు సంబంధించినటువంటి వాళ్ళందరిపైన ఈ యొక్క అధికారులపైన చర్యలు తీసుకోవాలనేసి మేము కలెక్టర్ గారికి ఉదయాన్నే ఫిర్యాదు చేయదలుచుకున్నాం. నా పేరు బండి ఆనంద్, భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మదనపల్లికి సంబంధించినటువంటి నాయకుడు. సమాజంలో అంత పెట్టుకున్నా కూడా మేము అది మాట్లాడలేము. రోజు అప్డేట్ ఉండవు ఆనంద, ఒక్కొక్క బుక్ పెట్టుకున్నది హాస్పిటల్లో. మనం వచ్చింది రెండు ఇష్యూలు వచ్చినాం, అది అయిపోయింది. ఇంతకు ముందు కూడా అట్లానే చేస్తాను అంటే కిడ్స్ కాబట్టి అందుకని ఎవరైనా అట్రాక్టివ్ అవుతారనేసి అక్కడ ఇప్పుడు ఎక్కడైనా కానీ కిడ్స్ వి ఉన్న రూమ్ సైడ్ అంతా అట్లనే రాస్తాను సార్. ఇందిరా గాంధీ హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు కూడా అంతే, ప్రతి చోట అంతే కిడ్స్ వి ఉంటాయి కాబట్టి పిల్లలు కానీ ఎవరైనా సైలెంట్ గా అట్రాక్ట్ అవుతారనేసి రాస్తాను.
రాయినారు చాలా దేశంలో మంచి అంటే కాదన్నారు. మీరు శ్రీరాముడు పట్టాభిషేకానికి కానీ శ్రీకృష్ణుడు పట్టాభిషేకానికి కానీ ఇప్పుడున్న ఒక ఫోటో కానీ మీరు వేసి కానీ ఎవరైనా సజెషన్ ఇచ్చినారా? చూడండి, శ్రీకృష్ణుడు అనే వ్యక్తి బాల వయసులో నుండి ఎన్ని సాహసాలు చేశారు దేశం కోసం, ధర్మం కోసం. మీరు ఎప్పుడన్నా వేశారా? అవగాహన కూడా రాలేదు కదా, దీన్ని వదిలేసి ఉండొచ్చు కదా. ప్రతి ఒక్క కృష్ణుడిని వేశారు ఎప్పుడన్నా? మీరు ఖచ్చితంగా చెప్పండి మా ఉండండి. 216 మంది ఇక్కడ స్టాఫ్ హిందువులు ఉన్నారు, ఎవరే కానీ ఇలా ఇలాంటివి. మీరు ఉండే వ్యక్తి మాత్రం ఎవరి క్రిస్టియన్ నువ్వు డైరెక్ట్ గా బోర్డు మీద వేస్తున్నావు అంటే దాని అర్థం ఏమి? మీకు ఇక్కడ జీతం మత ప్రచారం చేసుకునే దానికి మేము కష్టపడి ట్యాక్స్ కట్టిన దాంట్లో మీకు జీతం ఇవ్వాల? మరి లేకపోతే ఎట్ట చేస్తావమ్మా? మరి చదువుకున్న దానికి తెలియదానికి మాత్రము చెప్పండి. ఇది గవర్నమెంట్ లో ఉండవన్నారు మీ అంటే మీరు వ్యక్తి పరిస్థితి ఏం మేడం? ఆయన వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఏమైనా సరే, క్రిస్టియానిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఏమి? ఆయన మోహన్ వీళ్ళంతా గత 20 ఏళ్ళుగా గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం ప్రకటిస్తా ఉన్నారు. మోహన్ ఇక్కడ ఉద్యోగం చేయట్లేదు, జరిగేటువంటి కూడా ఆయన చేతుల్లోనే. ఆపరేషన్ థియేటర్ లో ఆయన లేకుండా ప్రతి రోజు ఎక్కడ ఉండదు. రెండు మూడు రోజుల నుంచి డాక్టర్ గారి దగ్గరికి కూడా చీటీ రాసి పంపిస్తాను. మీరు చెప్తారు ఆయన మన సంబంధం లేదని, ఇప్పుడు మీరు చూపిస్తాం కదా పొద్దున్నే డబ్బా ఎత్తుకోండి సార్, మళ్ళా మధ్యాహ్నం భోజనం పెట్టేస్తారు, సాయంకాలం మళ్ళా కలిపి కడుక్కొని వెళ్ళిపోతారు. ఆ డ్యూటీ ఆయన కదా. మనం ఎలా అబద్ధాలు చెప్తాం.